హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను మళ్ళీ మీ ముందు ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటి అనుకుంటున్నారా? ఇంపార్టెంట్ ఆఫ్ 12 ఇన్ ద టైమ్, కాలంలో 12 గొప్పతనం ఏమిటి. జనరల్గా మనం టైంలోని వాచెస్లోని 12 అనేది ఉంటుంది, 12కి మించి ఎందుకు ఉండదు, సో అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము. కాలంలో 12 గొప్పతనం ఏమిటి తెలుపగలరు. సో మనకి ఈ విషయాన్ని ఇన్ డీటెయిల్స్గా ఎవరు చెప్తున్నారు అనేటటువంటి నేను లాస్ట్లో మీకు చెప్తానండి. కాలంలో 12 అంకెకు ఉన్న ప్రాధాన్యతను పరిశీలిస్తే చాలా వింతగానూ విచిత్రంగానూ ఉంటుంది, అంతేకాదు అద్భుతంగానూ ఉంటుంది. 1/12 × 12 = 6 ఋతువులు, అంటే 12 × 2 చేస్తే 6 వస్తుంది. హాఫ్ ఆఫ్ ద 12 అంటే 12లో సగం 6 ఋతువులు సంవత్సరంలో, 12 నెలల్లో 6 ఋతువులు అనమాట. అండ్ 1/12 = 12 నెలలు, 2/12 24 గంటలు ఒక రోజులో ఉదయం నుండి అస్తమయం వరకు ఉండే గంటలు. 12 అస్తమయం నుండి ఉదయం వరకు ఉండే గంటలు అంటే 12 గంటలు ఉదయం నుండి అస్తమయం వరకు, 12 గంటలు అస్తమయం నుండి ఉదయం వరకు. ఇలా కాలాన్ని గుర్తించి 12 సంఖ్య విశేషము. 3/12 = 36 ముఖ్యమైన పర్వ పండగ దినాలు సంవత్సరంలో, అంటే మనకి 36 ఉంటాయండి ఫెస్టివల్స్, ఫెస్టివల్ డేస్ అనేటటువంటివి. 4/12 పవిత్ర దినాలు, 12 శుద్ధ ఏకాదశులు ప్లస్ 12 బహుళ ఏకాదశులు ప్లస్ 12 పౌర్ణమిలు ప్లస్ 12 అమావాస్యలు సంవత్సరంలో. సో 2 ఏకాదశులు అంటే 24 ఏకాదశులు, ఒక 12 పౌర్ణమిలు, 12 అమావాస్యలు. 12 5/12 = 60 షష్ఠి పూర్తి చేసుకోవాల్సిన కాలం, మనవడు పుట్టి ఉండవలసిన కాలం. 6/12 = 72 వ్యక్తి సప్తప్తి పూర్తి, అంటే 70 నిండిన కాలము ముని మనవడు పుట్టి ఉండాల్సిన కాలం అన్నమాట. అలాగే 7/12 = 84 సహస్ర చంద్రులని, సహస్ర చంద్ర దర్శన సూచించినందుకు గుర్తుగా చేసుకునే ఉత్సవ కాలం. సో అదొక ఈవెంట్గా చేస్తారు అనేసి ఉంది, బట్ ఇప్పుడైతే నేను ఎక్కడ ఈవెంట్ గురించి కూడా ఫస్ట్ టైం వింటున్నాను. 8/12 శతమానోత్సవం, 100 సంవత్సరాలు దాదాపుగా జీవించినందుకు చేసుకునే పండుగ. 9/12 = 108 ఆధ్యాత్మిక ఉన్నతులు జీవించే కాలం, అంటే చాలా గొప్పవాళ్ళు జీవించే కాలం అండి. 10/12 వ్యక్తి ఉండే పూర్ణ ఆయుష్ కాలం, జ్యోతిష్యం ప్రకారం 120 సంవత్సరాలు, అంటే ఒక జ్యోతిష్యంలో ఒక మనిషి 120 సంవత్సరాలు బతుకుతాడని అంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్లో మనం ఉండే ఫుడ్ కానీ పొల్యూషన్స్ ఏ పరంగా తీసుకున్నా సరే దాంట్లో హాఫ్ అని నేను అనుకుంటున్నాను నా బిలు, ఇంకా తగ్గి ఉంటే కూడా ఏం చేయలేను, ఎందుకు వింటున్నాం కూడా అలాగనేసి. మానవుడి జీవితంలో జ్యోతిష్యం ప్రకారం దశలు, రవిదశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతువు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు. సో మొత్తం కలిపితే 120 సంవత్సరాలు అండి. సో ఇలా మానవుడి జీవితంలో 12 అనేటటువంటిది ఎంత విలువైనది, అలాగే ఎంత అద్భుతమైనది అనేటటువంటిది మనకి ఈ వీడియోలో మనకి చెప్పింది మైలవరపు శ్రీనివాసరావు గారు అండి. మైలవరపు శ్రీనివాసరావు గారు, మీరు చాలా చాలా ధన్యవాదాలు. నాకు తెలియని కొత్త విషయాన్ని నేను ఈరోజు తెలుసుకోవడమే కాకుండా ఈ విషయాన్ని నా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఈ 12 వీడియో? అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంకా మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకన్ క్లిక్ చేసి పైన ఆల్ క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి మరి. సో నేను మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను, అంతవరకు ఉంటానండి. నమస్తే.